ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని టిఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు నల్లగొండ సూర్యాపేట జిల్లాల స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ మాల శరణ్యరెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ రాజకీయ లబ్ధి కోసం మతాన్ని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. నల్గొండలో కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ దగ్ధం చేయడం పట్ల వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రామమందిర నిర్మాణం కోసం చేపడుతున్న విరాళాలపై ఇప్పటికే కొరుట్ల ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పారని ఆయన కూడా ఆయన మాటలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ వనపర్తి జ్యోతి, సింగం లక్ష్మి, సంకు ధనలక్ష్మి, మామిడి పద్మ, కుండ్రెడ్డి సరోజన, తిప్పర్తి కనగల్, నల్గొండ మండలాల మహిళా విభాగం అధ్యక్షురాళ్లు కోండ్ర స్వరూప, చనకూని సుమతి, బొబ్బిలి స్వరూపరెడ్డి, కంచర్ల విజయరెడ్డి, కత్తుల సంధ్య, లలిత తదితరులు పాల్గొన్నారు. ఇందాకే చెప్పాలంటే ఎందుకంటే మత ఉన్మాదులు మీరు మతాల మధ్య ఏదో చేసి ఏందో చేయాలనుకోవటం ఇది పెద్ద బుద్ధి తక్కువ పని. అందరూ కూడా సమంగా దైవభక్తితో అందరూ ఉన్నారు. మీరేదో మత రాజకీయాలు చేసి శవ రాజకీయాలు చేసి ఏందో చేయాలని మీరు అనుకుంటున్నారు, కానీ అంత పిచ్చోళ్ళు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఎవ్వరూ లేరు. అందరూ తెలివి మీరి తెలివిగానే ఉన్నాం. మీరు ఎన్ని కుతంత్రాలు మత దాని మీద ఘర్షణలు తీసుకురావాలన్నా ఎవ్వరూ తగ్గించరు. మిమ్మల్ని మీకు తగిన బుద్ధి చెప్తారు. పాతాళానికి రేపు తొక్కుతారు. సాగర్లోనే చూస్తారయ్యా, ఎక్కువ రోజులు కూడా లేవు. ఆయన అందరూ కొలిసే దేవుడు సీఎం కేసీఆర్ కాదు. నువ్వేదో బురద చల్లానంత మాత్రాన అది ఇక్కడ ఏం సాగదు. ఆ బురద పన్నీర్ అయిపోయింది మా సీఎం కేసీఆర్ గారు. ఆయన ఒక దేవుడు, దిక్యూచి తెలంగాణకి. ఏం మాట్లాడుతున్నావు బండి సంజయ్? మీ వాళ్ళు ఏదో నువ్వు భలే మాట్లాడుతున్నావు అన్నందుకు నీకేం మాట్లాడేదో తెలియక పిచ్చెక్కి పొగురు పట్టున్నావు కదా. తెలంగాణ మహిళలు ఊరుకుంటారేమో అనుకుంటున్నావు. మా అధిష్టానం కనుక ఒక్క కందు సైగ చేస్తే నీ నాలుక కోసి కారం పెడతామని చెప్తా ఉన్నాం. కేసీఆర్ గురించి ఏం మాట్లాడుతున్నావు? మంత్రుల గురించి ఏం మాట్లాడుతున్నావు? ఏదో ఒక పదవి అధిష్టానం నీకు ఇచ్చిదాగానే నా అంతటోడు లేడని విర్రవిగుతున్నావా? బట్టలు కూడా తీసుకొడతావు సంజయ్, బండి మీద ఉరుకుతావు. ఏమనుకుంటున్నావు కేసీఆర్ అంటే? ఏమనుకుంటున్నావు? ఆయన మా అయ్యా, మా దేవుడు. శాతగాని దద్దమ్మలు మీరు. ఏం తీసుకొచ్చారు ప్రభుత్వం? మీ ప్రత్యక్ష మీరేం చేశారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు చెప్పగలుగుతావా? చెప్పలేవు. నీకు వచ్చిందల్లా మాటలు, కేసీఆర్ గారిని తిట్టడం, మళ్ళీ మంత్రులను తిట్టడం, వీళ్ళని తిట్టడం, వాళ్ళని తిట్టడం. ఇంకనన్నా నోరు మూసుకోవు సంజయ్, నోరు మూసుకోవు. ఏం మాట్లాడతావు? ప్రతి దానికి మీడియా ముందు, మీడియా ఒకటి మీకు ఉన్నదానా? V6 ముందు పోతావు, దాని ముందు పోయి మాట్లాడతావు. దమ్ముంటే రమ్మని చెప్తున్నావు. నల్గొండ క్లాక్ టవర్ కాడికి రా. మా మంత్రులు వాళ్ళు కాదు, మా మహిళలు చీల్చి చెండాడతావు. నువ్వు నేను గొప్ప అనుకుంటున్నావా? ఎర్రి పుట్టిందా? పిచ్చి లేచిందా నీకు? ఒక క్రమశిక్షణ లేదా మీ పార్టీకి? ఒక పద్ధతి లేదా మీకు? మాకున్నారు మంత్రులు, ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు. ఎంత క్రమశిక్షణతో వాళ్ళు పనులు చేసుకోపోతా ఉన్నారు.